హాయ్ నమస్తే, నేను కృష్ణ గ్లోయిడి నుంచి. ఈ రోజు మనం గేషెడ్స్ గురించి తెలుసుకుందాం. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఈ రోజు మనం గేషెడ్స్ గురించి డిస్కస్ చేద్దాము అని చెప్పని. కానీ పాత గేషెడ్స్ కాదు, ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అనమాట. చాలా హ్యాండీ గా ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి, నేను చెప్పదలుచుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో అందుకని నేను మీకు ఈరోజు ఈ గేషెడ్స్ గురించి డిస్కస్ చేద్దామని మీతో వచ్చారు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే జనరల్ గా మనం గేట్ లైట్స్ అనేది గేట్ పిల్లర్స్ పైన అక్కడ మనం పెట్టుకుంటాం. సాధారణంగా మన ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, చాలా దగ్గర వాళ్ళు కానివ్వండి మన ఇంటి లోపలికి రాగలుగుతారు. వాళ్ళు మాత్రం లోపల ఇంటీరియర్ మనం ఏం పెట్టామని చెప్పి చూడగలుగుతారు, కానీ బయట వెళ్లే వాళ్ళు ఎవరు కూడా దాన్ని చూడలేరు. కానీ బయట నుంచి చూడగలిగేది ఎవరైనా సరే కానీ మన గేట్ లైట్సే అనమాట. గేట్ పిల్లర్ పైన ఎలాంటి గేట్ లైట్ పెట్టారా అని చెప్పి సాధారణంగా అందరికీ ఒక చిన్న కుతూహలంగా ఉంటుంది. గేట్ లైట్ చూడగానే అబ్బా ఇంట్లో ఇంకా ఎలాంటి మంచి పెట్టారు అని చెప్పని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. సో అలాంటి మోడల్స్ లోనే మనం ఈరోజు గ్లో ఈడీలో ఇలాంటి కొత్త వెరైటీస్ అన్ని కూడా తీసుకొని వచ్చారు. వాటన్నిటి గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఒక్కొక్క గేట్ లైట్ ఎలా బాగుంటుంది, దాని గురించి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూద్దాం. రైట్, సో ఇది వచ్చేసి పిల్లర్ గేట్ మోడల్ అనమాట, అంటే బొలార్డ్ గేట్లు అంటే కూడా అని వచ్చి దీన్ని. సాధారణంగా గార్డెన్స్ లలో మనం బొలార్డ్స్ వాడతాం, 1 ఫీట్ అని, 2 ఫీట్ అని, 3 ఫీట్ ఆర్ 4 ఫీట్ కస్టమేషన్ మనం ఏదైనా చేసుకోవచ్చు. అలాంటి మోడల్లోనే ఒకవేళ మీరు గార్డెన్ లో అలాంటివి పెట్టదలుచుకున్నప్పుడు ఈ గేట్ లైట్ మీరు వాడుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఇది 6 ఇంచ్ హైట్ లో వస్తుంది, పైన అక్రిలిక్ తోటి దీన్ని చాలా ఎక్సలెంట్ గా చేశారు. అదే విధంగా కింద మీకు అల్యూమినియం బేస్ తోటి వచ్చింది కాబట్టి రస్ట్ ఎప్పుడు పట్టదు అనమాట. సాధారణంగా గేట్ లైట్స్ అన్ని ఎండకి వానకి తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి, చలికాలంలో కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రస్ట్ పట్టకుండా ఉండాలంటే మనకి అల్యూమినియం బేస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది పిల్లర్ గేట్ మోడల్ అనమాట, చాలా బాగుంటుంది. దీంట్లో మీకు కలర్ కావాలంటే, ఈ కోటింగ్ కలర్ కావాలంటే కూడా మనం మార్చుకోవచ్చు, ఎందుకంటే మంది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇందులో బ్లాక్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, సంథింగ్ వాటర్ కట్ మేబీ మీ గేట్ కి తగ్గట్టు ఏదైనా కావాలంటే కూడా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ కోటింగ్ అనేది మన గ్లో ఈడీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు అవైలబుల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్ అంటే లైట్ కలర్ లో కావాలంటే మీకు వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానివ్వండి, అదేవిధంగా నేచురల్ వైట్ కానివ్వండి, వీటిలలో మీకు అవైలబుల్ ఉంటుంది. సో అదే విధంగా ఇంకొక మోడల్ నేను చూపిస్తాను, ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఇది మనకి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అనుకున్నట్టయితే దీంట్లో ఇక్కడ చూడండి లోపల మనకి ఒక అక్రిలిక్ తో వచ్చింది, ఇది ఏమో ట్రాన్స్పరెంట్ గా ఉంది, లోపల ఇంకొక అక్రిలిక్ తో వచ్చింది. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే, కెమెరాలో ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ నా కంటికి మాత్రం ఇది ఫిజికల్ గా చూసినప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక స్టెప్ పైకి వచ్చేసి దీనికి దీని పైన ఇది కూర్చోబెట్టారు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సేమ్ ఈ విధంగా చూడండి కింద కూడా మనకి ఇలా వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక గేట్ లైట్ అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను మీకు. మన గేట్ పిల్లర్ సైజింగ్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఈ గేట్ లైట్ ని మనం తీసుకోవచ్చు. సో ఇందులో ఇది ఒక మోడల్, ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇది చూడండి ఎగ్జాక్ట్ గా ఒక పిల్లర్ షేప్ లో ఇలా మొత్తం అంతా కవర్ అయిపోయింది, ఇక్కడ కటింగ్ వచ్చింది సార్, ఎడ్జ్ మోడల్ ఒక కటింగ్ వచ్చేసింది. సో అదే విధంగా కింద స్టెప్స్ కూడా వచ్చేసేసండి, ఒక్కొక్క స్టెప్ లాగా ఉంది ఇక్కడ. ఇది అంటే మనకి కోనేల్లో స్టెప్ దిగుతున్నప్పుడు స్టెప్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది, మళ్ళీ ఒక అక్రిలిక్ దీంతో వచ్చింది. దీంట్లో మనకి 10 వాట్ వరకు మనం దీంట్లో తీసుకోవచ్చు, కలర్ చెప్పినట్టుగానే మీకు కూల్ వాము న్యాచురల్ ఏదైనా కూడా కలర్ మీరు తీసుకోవచ్చు. ఇది ఈ గ్రే కలర్ లో చాలా బాగుంది. ఇలాంటి మోడల్లోనే అంటే ఒక చిన్న పిల్లర్ అయినప్పుడు అంటే సైజ్ బట్టి పిల్లర్ తీసుకున్నప్పుడు ఇది ఒకటి తీసుకోవచ్చు, అదే విధంగా దీనికన్నా అది స్మాల్ అనుకోండి, ఇది మీడియం అనుకోండి, ఇది ఇంకొక మోడల్ అనమాట. సేమ్ సైజ్ లో డిఫరెన్స్ మాత్రమే బట్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాస్టిజ్ గా ఇలానే ఉంది. ఇంకొక మోడల్ ఇది, దీంట్లో పిల్లల్ని కూడా తీసుకోవచ్చు యాస్టిజ్ గా. దీంట్లో మనం వాటేజ్ కావాలంటే 15 వాట్ కానీ 20 వాట్ వరకు కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. అదే విధంగా కొంచెం పెద్ద గేట్ ఉంది అనుకోండి, కొంచెం పెద్ద గేట్ ఉన్నప్పుడు ఇలాంటి మోడల్ మనం అక్కడ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది, అక్రిలిక్ తో వచ్చేసింది. తర్వాత విధంగా ఫ్రేమ్ కూడా చాలా పకడ్బందీగా ఉంది, చాలా స్టాండర్డ్ గా ఉంది, చూసారు కదా. ఇది ట్రస్ట్ ఎక్కడ పట్టదు, అది మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. సో కాబట్టి డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. లైట్ అనేది మనకు 3-4 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా పోయినా కూడా మనం ఈజీగా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ఆ విధంగా దీన్ని తయారు చేశారనమాట. సో బాటమ్ కూడా మీకు ఇలా వచ్చేసింది, గేట్ పైన ఇలా పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఇది బయట నుంచి చూసినప్పుడు ఈ హైట్ కి మీ పిల్లర్ దానికి దీనికి చూసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది ఒక మోడల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. తర్వాత మనకి యాంటిక్ పీసెస్ లలో రెగ్యులర్ గా ఎప్పుడు మనకు ఉండే మోడల్స్ లలోనే దాంట్లో వెరైటీగా చేశారనమాట. ఎందుకు అంటే ఈ మోడల్ చూడండి, ఇది లోటస్ లాగా వచ్చింది మనకి. ఇది
ఇది లోటస్ లాగా వచ్చింది. అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్తో వచ్చింది, ఇది కూడా రసపట్టదు మీకు ఇక్కడ కూడా. సో గ్లేజింగ్ మ్యాట్ ఫినిష్తో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లైట్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది. సో దానివల్ల మనకి బ్యూటిఫుల్ అనేది తెలుస్తుంది, బ్యూటీనెస్ అనేది చెప్పి తెలుస్తుంది అనమాట. ఈ మ్యాట్ ఫినిష్ మీకు ఇక్కడ తెలుస్తుంది దీంట్లో. సో ఇదంతా కూడా చాలా బాగుంది, ఇది చూస్తే ఒక గదలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో చాలా ఎక్సలెంట్ గా ఉంది, దీన్ని కూడా మనం గేట్ లైట్ కి పెట్టుకోవచ్చు. ఈ పైన ఒకటి వచ్చింది, కింద ఈ విధంగా వచ్చింది. సో రెండింటికి యాంటిక్ మోడల్ లో ఇది ఒక మోడల్ మనకు వచ్చింది గేట్ లైట్ లో. అదే విధంగా సేమ్ స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ లోనే ఇది ఇంకొక మోడల్ చూసారు కదా. ఇక్కడ మనకి చిన్న చిన్న లెన్స్ లాగా ఉన్నాయన్నమాట, దీంట్లోంచి వచ్చేటప్పుడు లైట్ పాస్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా తెలుస్తుంది. అంటే ఒక లెన్స్ లోంచి మనకు వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా దీంట్లోంచి తెలుస్తుంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ లో ఉంది, పైన ఇంకొకటి ఇచ్చారు, సేమ్ ఈ క్యాప్ తో వచ్చింది మనకి. ఇది కూడా చాలా బాగుంది. సో అదే విధంగా ఇంకొక గేట్ లైట్ చెప్తాను మీకు. ఇది చూడండి చాలా ట్రాన్స్పరెంట్. నాకు ఎక్కువ వెలుతురు కావాలి అనుకున్నప్పుడు ఏంటి, ఈ ట్రాన్స్పరెంట్ దాన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలానే ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ లో ఉంది, చాలా బాగుంది. సో దీంట్లో మనం బల్బు కావాలంటే మీరు ఏ బల్బు కావాలంటే మార్చుకోవచ్చు. దీంట్లో వాటి ఇప్పుడు మనం 9 వాట్ పెట్టాము, 15, 12, 15 అంటే మీరు 20 వాట్ వరకు కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. ఇది బల్బు చేంజ్ చేసుకుంటే చాలా చాలా సింపుల్. అదొకటి సేమ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి నాకు అనుకున్నప్పుడు ఇది మీరు తీసుకోవచ్చు. ఎక్కువ వెలుతురు కావాలి అనుకున్నప్పుడు దీంట్లో మనం పెట్టచ్చు. అదే విధంగా ఇంకొక మోడల్ ఇచ్చారండి, ఇది కూడా ఎలా వచ్చింది అంటే ఒక గదలాగా ఉంది. ఇది కూడా చూడటానికి మధ్యలో చెస్ బోర్డ్ లో మనకి ఎలా ఉంటుందో బ్లాక్ అండ్ దీంట్లో వైట్ లాగా, ఇక్కడ ఒక దగ్గర గ్లేజి ఉంది, ఒక దగ్గర అంటే మ్యాట్ ఫినిష్ అనుకోండి, ఇంకొక పక్క ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో ఇది కూడా చూసినట్టయితే చాలా ఎక్సలెంట్ గా వస్తుంది లైట్ కూడా. సేమ్ వాటేజ్ మీ చాయిస్, అప్ టు 20 వాట్ వరకు మనం దీంట్లో ఆఫ్ చేసుకోవచ్చు. ఒక పక్క గ్లేజీగా అంటే మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉంది, ఇంకొక పక్క మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంది. కింద పడేటప్పుడు గేట్ లైట్ అన్నప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి కింద లైటింగ్ వచ్చినప్పుడు ఈ దీంట్లో ఒక డిజైన్ లాగా కనబడుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా ఒక కొత్త మోడల్. సో ఇంకొక మోడల్ చూపిస్తాను నేను మీకు. సో ఇది ఇంకొకటి రైట్. సో ఇందులో మీరు చూడండి లైన్స్ లాగా ఉన్నాయి, ఇక్కడ అంతా లైన్స్ లాగా ఉంది. అది కూడా జిగ్జాగ్ 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 లాగా మీకు ఇదంతా కూడా ఇలానే వస్తుంది, సౌండ్ మీరు వినే ఉంటారు. సో అట్లా దిగ్జాగ్ లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఎలివేట్ అవుతుంది. లైట్ వేసినప్పుడు మనకి ఇది చాలా ఎక్సలెంట్ గా ఎలివేట్ అవుతుంది. సేమ్ 2 స్టెప్ లో వచ్చింది, స్టైల్ స్టీల్ లో ఉంది, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో కలర్స్ చెప్పినప్పుడు మీకు పెట్టారు అనుకోకండి, వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ లో మీకు ఏ లైట్ కావాలంటే మీ చాయిస్ కి ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇంకొక లైట్ చూపిస్తాను మీకు ఇందులో, ఇది చూడండి వావ్. బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు చాలా మంది, అంటే చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ కలర్ ని. ఇందులో బ్లాక్ గేట్ లైట్ కూడా చూడండి, గేట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ బ్లాకే ఉంటాయి. దానికి కాంబినేషన్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది చాలా బరువు ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో మీకు లోపల బల్బు కనిపిస్తుంది, ఈ డిజైన్ చూసారు కదా లోపల, ఈ డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. ఇవన్నీ ఆంటీకే, అందుకని నేను మీకు ఈరోజు చెప్తున్నాను ఇవన్నీ కూడా. సో ఇందులో కూడా మీరు అప్పుడు 15 వాట్ వరకు మనం పెట్టుకోవచ్చు, కలర్ చాయిస్ మీ ఇష్టమే. దీన్ని ఒకవేళ మీకు వేరే కలర్ లో కావాలన్నా కూడా మనం పౌడర్ కోటింగ్ అనేది చేసుకోవచ్చు, అది మీకు గ్లో చేయడం అవకాశం ఉంది. సో ఇంకొక మోడల్ చూపిస్తానండి మీకు, వావ్. సో ఫ్లవర్ లాగా చూడండి, ఇది ఇంకొక మోడల్. ఎంత బాగుందంటే ఈ డిజైన్ మీరు చూసినట్టయితే ఒక బటర్ఫ్లై లాగా అనిపిస్తుంది, పక్కన చూస్తే మీకు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. సో ఇది అన్ని వైపుల మనకి హెక్సాగోనల్ అనుకోవచ్చు, ఆక్టాగోనల్ అనుకోవచ్చు, ఈ రకంగా ఉందన్నమాట మీకు. సో ఇక్కడ చూడండి, తర్వాత ఈ పైన వచ్చిన దాన్ని కొంచెం మ్యాట్ ఫినిష్ తో చేశారనమాట. ఈ లైట్ పైకి వచ్చినా కూడా చిన్నగా వచ్చినట్టు కనబడుతుంది. ఇది కూడా సేమ్ అంటే మీకు పౌడర్ కోటింగ్ చేసుకోవచ్చు, కలర్ చాయిస్ మీ ఇష్టమే. అది ఇది కూడా ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది, లైట్ వేసినప్పుడు ఈ కరంగా బయటకు వెళ్ళిపెడుతున్నప్పుడు మీకు ఆ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా తెలుస్తుంది. సో ఇది ఇంకొక మోడల్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా సేమ్ అంటే ఇంకొక వండర్ఫుల్ మోడల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వావ్. ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో. సో ఇక్కడ చూడండి, దీంట్లో మన గ్లాస్ లో చూసినట్టయితే డైమండ్ షేప్ లలో మీకు వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇలా కనబడుతుందో ఆ విధంగానే ఇక్కడ లోపల కటింగ్ కూడా వచ్చింది. గ్లాస్ కి మనం ఇక్కడ గ్లేజింగ్ ఇస్తాం, మ్యాట్ ఫినిష్ ఇచ్చామన్నమాట. ఇందులో కూడా మన చాయిసే, కలర్ కాంబినేషన్ మీ ఇష్టము. మీరు అప్ టు 15-25 వాట్ వరకు కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు, చాలా బరువుంది. గేట్ కి అందాన్ని తీసుకురావాలంటే ఇలాంటి గేట్ లైట్స్ మాత్రమే వాడాలి, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఇది చూడండి బరువు కూడా చాలా బాగుంది, పర్టికులర్ గా గ్లాస్ తో తయారు చేశారనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇంకొక కొత్త మోడల్, ఎప్పుడన్నా కావాలనుకుంటే మీరు ఈ పైన దీన్ని ఓపెన్ చేసేసి మీరు బల్బ్ కూడా మార్చుకోవచ్చు కావాలంటే, మీ చాయిస్ అది కూడా. ఇన్స్టలేషన్ అంటే మన తర్వాత సర్వీస్ కూడా చాలా ఈజీగా ఇందులో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు, యాంటిక్ లో అంటే ఎక్సలెంట్ యాంటిక్ అనమాట. ఇది మీరు చూడండి, జనరల్ గా ఇది హాట్ మోడల్ అంటాం మనం. ఇది చూడండి వావ్,
ఈ డిజైన్ చూస్తేనే నాకు ఇప్పుడు ఇంకా ఇల్లు కట్టి దాని మీద గేట్లు పెట్టాలి అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి, ఇది ఎంత ఎక్సలెంట్ గా ఉంది అంటే హట్ మోడల్ అంటారు దీన్ని. లోపల ఈ డిజైన్ చూడండి, ఈ ఫినిషింగ్ మాత్రం ఎక్కడ కాదు మన దగ్గర తప్ప. సో ఇవి అన్ని కూడా మీరు చూసినట్టయితే ఇది ఒక హట్ మోడల్ చూడండి, బ్లాక్ కలర్ లో ఉంది. చెప్పాం కదా కలర్ చాయిస్, గేట్ తగ్గట్టు మీరు కలర్ కావాలనుకుంటే మనం దాన్ని తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది, తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం ఇవ్వండి, దాన్ని చేసి ఇవ్వచ్చు మనం. అది కస్టమైజేషన్ కి గ్లో ఎల్ఈడికి తప్పకుండా రావచ్చు మీరు, ఎందుకంటే మీ గేట్ కి లైట్ తగ్గట్టు కానివ్వండి, మీ ఇంటి కలర్స్ తగ్గట్టు కానివ్వండి, ఎక్స్టీరియర్ కి దాని తగ్గట్టే మీరు ఈ గేట్ లైట్స్ ని తీసుకోవచ్చు, రైట్. సో ఇంకొక మోడల్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. వావ్, ఇది అసలైన యాంటిక్. ఇక్కడ చూసారు కదా, ఇది కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లేటెస్ట్ మోడల్స్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఇందులో చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్, నాకు చాలా ఫిదా అయిపోయాను నేను. ఎందుకు అంటే ఈ కాంబినేషన్ లో మీకు గేట్ కానివ్వండి, పక్కన పిల్లర్స్ కానివ్వండి, ఎలివేషన్ లో కానివ్వండి, ఈ కలర్స్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ పరంగా ఇవన్నీ కూడా మనం తయారు చేసాము. సో బెస్ట్ లైట్స్ అన్ని కూడా మీకు గ్లో ఎల్ఈడి దొరుకుతాయి, అదే విధంగా బెస్ట్ ప్రైస్ కూడా మీకు ఉంటుంది. యూ కెన్ బిలీవ్, అంత ఇంత తక్కువ ఉన్నానని మీరే అనుకుంటారు. సో అలాంటి గేట్ లైట్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇది చూడండి, ఇది మీకు మొత్తం చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. ఒకసారి ఇక్కడ చూడండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి లేకపోతే డిజైన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీకు ఇందులో ఎక్సలెంట్ గా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ చెప్పాను కదా మీ చాయిస్ అయ్యేది, దీంట్లో మీ గేట్ కి తగ్గట్టు ఏ కలర్ అయినా మనం చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గేట్ లైట్స్ అన్నమాట. ఇవి కాకుండా ఎక్స్టర్నల్ గా జనరల్ గా దొరికే గేట్ లైట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఈ గేట్ లైట్స్ అన్ని కూడా గ్లో ఎల్ఈడిలో అవైలబుల్ ఉంటాయి. మన 11 అవుట్లెట్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో, వాటిలో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో బెస్ట్ ప్రైస్ కి, బెస్ట్ సర్వీస్ కి, కొత్త ప్రొడక్ట్స్ కి మీరు గ్లో ఎల్ఈడికి రావచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.